ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు దాదాపు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మరియు భగవంతుడు వారికి ఆత్మశాంతి జరగాలని, వారి కుటుంబాలకు భగవంతుడు తీర్థసాధనాలు ప్రసాదించాలని కోరుతూ, మరి చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 10 లక్షల రూపాయలు యాక్సెస్ ఇవ్వాలి, మరి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే వారికి ఉద్యోగం కూడా ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తుంది. అనుసరించి దాదాపు 30 మంది బాలబాలికలు దుర్మరణం ఆత్మహత్య చేసుకోవడం నిజంగా సహించరానటువంటి మరి విషయం. మరి 10 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ నుండి ప్రొటెక్ట్ చేస్తున్న ప్రభుత్వం నుండి కించిత్ మరి రెస్పాన్స్ లేదు. మరి ఈ సందర్భంగా వారి అమరులైన విద్యార్థులందరికీ నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన తక్షణమే జగదీష్ రెడ్డిని, ఇంటర్ బోర్డు సెక్రటరీని సస్పెండ్ చేసి సరి అయిన కారణాలతో మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి విద్యార్థులందరికీ సరైన న్యాయం చేసే దిశగా ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రిమండలి పనిచేయాలని చేస్తూ, లేనిచో ఇంకా కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ రకాలుగా మరి మేము ప్రతిఘటన ఇస్తూనే ఉంటాం. ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి మరి విద్యార్థుల అమరవీరులకు ఎక్స్ప్రెషన్ చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అమరులైన విద్యార్థులకు జోహార్ జోహార్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 మంది విద్యార్థులు అమరైనటువంటి సంగతి మనకు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రి ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారిని వెంటనే బెర్తరఫ్ చేయాలి. కేసీఆర్ గారు, మీరు ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక రైతు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మాకు అన్యాయం జరుగుతుంది, రెవెన్యూ ఆఫీసర్లు మాకు పాస్బుక్ ఇస్తలేరు అని చెప్పిన వెంటనే మీ సోషల్ మీడియాలో చూసి వెంటనే రెస్పాండ్ అయిన ముఖ్యమంత్రి గారు, వెంటనే 24 గంటల్లో మీరు వారికి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. సంతోషం సార్. అయినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు విద్యార్థులు 30 మంది చనిపోతే కనీసం ఒక ప్రకటన చేయలేదు. ఆ 30 మంది విద్యార్థులు కనీసం పరామర్శించడానికి పోయినటువంటి సంఘటన దురదృష్టకరమని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గతంలో రాజయ్యను ఏం తప్పు చేయకుండా కానీ బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి గారు
బేషరతుగా ఇప్పుడు ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారిని బరతరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్? విద్యార్థులు ఆ రోజు చనిపోయారు తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చనిపోతా ఉన్నారు. ఇది బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తాం కేసీఆర్ జగదీశ్వర రెడ్డిని వెంటనే బరతరఫ్ చేయాలి. అదేవిధంగా 10 లక్షల రూపాయలు చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఇవ్వాలి. ఆ కుటుంబం నుంచి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు 30 మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. భవిష్యత్ అయితే మన దేశ భవిష్యత్తు ఉంటుంది. అటువంటి విద్యార్థులనే మనం కాపాడుకోలేకపోయాం. ఈ దౌర్భాగ్యమైన మన గవర్నమెంట్ అసలు ఇంత అయినా కూడా జరిగినా కూడా ఏం చర్యలు తీసుకోకపోవడం దారుణం. మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఉన్న పిల్లలకైనా మనం న్యాయం చేయాలని కోరుకుంటలేదు ఈ గవర్నమెంట్. ఇప్పటికైనా ఉన్న స్టూడెంట్స్కైనా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలలో గవర్నమెంట్ చేసిన తప్పులకు ఎంతోమంది బలి విద్యార్థులు బలిదానాలకు ఈరోజు బాధాకరంగా ఉంది. అంటే విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈరోజు మళ్ళీ తెలంగాణ తప్పులు, తెలంగాణ గవర్నమెంట్ చేసిన తప్పులకు మళ్ళీ బలిదానాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అవకతవకల వల్లనే ఇవన్నీ జరగడం జరిగింది. నిజంగా కూడా 99 మంది మార్కులు వచ్చిన వారికి కూడా 0-0 మార్కులు పెడితే ఈజీగా ఏదో కంప్యూటర్ మిస్టేక్ అని ఇంత ఈజీగా చెప్పడం, అంటే ఒక్కొక్క జీవితాలతో ఆడుకోవడం జరిగింది. నిజంగా ఇది బాధాకరము. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చూడాల్సిన గవర్నమెంట్ ఈరోజు ఒక్కరు కూడా, మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. అంటే ఏదో చిన్న పొరపాట్లు కానీ ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడన్నా కనీసం విద్యాశాఖ మంత్రి కూడా కనీసం ముందు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి, కానీ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అంటే మీరు చేసిన తప్పు కాబట్టి మీరు రావడం లేదు. నిజంగా రొబరిన సంస్థకి అప్పగించడం జరిగింది. అది ఎన్నో అవకతవకలు ఉన్నాయని తెలిసి అదే గవర్నర్ దగ్గర ఆ గ్లోబరీనా సంస్థకు అవకతవకలు తెలిసిన చేరవలసిన పరిస్థితి ఉందని తెలిసి కూడా ఆ గ్లోబరీనాకు అప్పగించడము అది కేటీఆర్ ద్వారానే జరిగింది. కేటీఆర్ గారు గ్లోబరీనా అంటే ఏంటో తెలియదు అని చెప్పడం జరిగింది. నిజంగా చాలామందికి తెలుసు గ్లోబరీనా సంస్థ అధిపతి కేటీఆర్ గారు ఫ్రెండ్స్ అని చెప్పి. అది చూసి కూడా చాలామంది ఈరోజు నాకు అసలు గ్లోబరీనా సంస్థ గురించే తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి అబద్ధాలు చెప్తే ఎవరు కూడా ప్రజలు వినే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నిజంగా విద్యార్థుల బలిదానాలు అనేది మీకు బుద్ధి చెప్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ విద్యార్థులందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని చేసినది డీసీసీ గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో సైనికుల దుర్మరణం అనేది చిన్న చాలా బాధాకరం. ఆ బాధాకరమైన సంఘటన కూడా ఎంతో నివాళులు అర్పించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. మొట్టమొదటి ఏంటంటే మన ఇంటర్మీడియట్ విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు ఇవాళ 23 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇవాళ మన ఉన్నటువంటి పార్లమెంట్ కేసీఆర్ బిడ్డ మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ సడంగాపూర్ మండలంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు నువ్వు తెలంగాణలో తెలంగాణ గురించి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడారు? ఇవాళ నువ్వు మన బిడ్డలు మీ పాలనలో, మీ తండ్రి గారి పాలనలో ఈ విధంగా మరణించినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళకి ఎందుకు మీ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడికి ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఏదైతే గ్లోబీరా సంస్థ ఏదైతే మీ ప్రైవేట్ సంస్థకి ఏదైతే ఇచ్చిందో ఆ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ తప్పిదాలు చేయడం వల్ల ఇవాళ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పూర్తి బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి. ఈ బాధ్యత గతంలో రాజయ్య గారిని, దళితుడు అనేటువంటి మంత్రి గారిని వారిని బర్తరఫ్ చేయడానికి జరిగింది ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఇంతమంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు విద్యాశాఖ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి ఎందుకు బర్తరఫ్ చేస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పాలన ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఉన్నదంటే అసలు మనం ఎంతమంది ధర్నాలు చేసి ఏ విధంగా అయినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం సమాధానం లేదు. తెలంగాణ ఎందుకైనా మనం సాధించుకున్నది, మన తెలంగాణ బిడ్డలు చనిపోయడానికైనా ఈ తెలంగాణ సాధించుకున్నది,
ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా? మనం పలన గతంలో 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ నుంచి ఎన్నడూ కూడా ప్రభుత్వ టీచర్లు దిద్దడం జరిగింది. దాని తర్వాత ఎన్నడూ కూడా ఇలాంటి తప్పిదాలు కాదు, సీమాంధ్ర ప్రభుత్వంలో కూడా ఎన్నడూ కూడా ఇలాంటి తప్పిదాలు జరగలేదు. కానీ ఈ మన తెలంగాణ ప్రభుత్వంలో ఈ తప్పదాలతో మన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము సిగ్గు చేయడం, ఈ విధంగా ముఖ్యమంత్రి ఇమీడియట్లీ ఏదైతే విద్యాశాఖ మంత్రిని భర్తరా చేయాలని మేము తెలిపినాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ జరిగినటువంటి సంఘటన, సుమారు 3 లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు, సుమారు 23 మంది పిల్లల కష్టపడి చదువుకుంటే ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు వల్ల 23 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. దానికి కారణము ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కానీ, ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలే. ఆ 23 మంది చనిపోయినటువంటి కుటుంబాలకు, ఏ నియోజకవర్గంలో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ, ఆ కుటుంబాలు చనిపోయిన కుటుంబాలకు పోయి ధైర్యం చెప్పి ఓదార్చి, అయ్యా మా నియోజకవర్గంలో అనుకోకుండా ఈ విద్యార్థి చనిపోవడం జరిగింది, మీరు చేసిన మన ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల అని చెప్పి ధైర్యం చెప్పి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మా నియోజకవర్గం ఉన్నటువంటి పిల్లలు చనిపోయారు, ఈ నష్టపరి ఎక్స్ప్రెషే కావాలని చెప్పి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం అనేది ఇంతకంటే రాక్షస చర్య ఎక్కడ ఉండదు. మేము ఒకటే, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు, మా ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మేము ముఖ్యమంత్రి గారు సూటిగా ఒకటే ప్రశ్న ఎత్తున్నాం. అయ్యా, ఆ రోజు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దళితుడిగా చెందినటువంటి కె రాజయ్యను నువ్వు ఏ కారణం వల్ల భర్తరం చేసినావు, ఏ కారణంతో ఆయన ఆరోగ్యం భర్తరం చేసినావు అంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దళితునికి ఒక న్యాయము, ఒక జగదీశ్వర్ రెడ్డి సుమారు 23 మంది విద్యార్థులు చనిపోయినటువంటి జగదీశ్వర్ రెడ్డికి మంత్రికి ఒక న్యాయమా? మేము వెంబడే కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము, నువ్వు తక్షణమే నువ్వు విద్యాశాఖ మంత్రిని భర్తరం చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఏ సంస్థలో దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే 3 లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు తారుమారైందో ఆ పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాల డిమాండ్ చేస్తున్నారు.